ఎక్కడ దాకా అనుకుంటున్నాను ఆలయం దాకా నోట్స్లో ఏం చెప్తారు నోట్స్లో ఏం చెప్తారు రాజు
2x² + y² -2 then find out the sum. Thank you.
three variables there. Minus 8x1 over minus 2 into the plus. Minus 2 plus 2 into minus 6x1. Minus 4 into 32. Minus 32 into 4 into minus 4. Minus 36 over. Plus 4. Minus 2 into the plus 2. Plus 24. Detail to cancel this, the locus of P, add the locus of P. Locus of P x1 y1 is dx square plus dy square. So P to cancel this, the x1 plus x and y1 plus x square plus y square minus 2 is minus 12 y plus a is equal to 0. బయట పాయింట్ ఉంది సర్కిల్ ఉంది బయట పాయింట్ నుంచి సర్కిల్ కి మన ఈరోజు వచ్చాను గాలేవారం అదే బయట పాయింట్ ఉంది ఒక సర్కిల్ ఇలా ఒక ట్యాంగిల్ గీస్తే ఇలా ఒక ట్యాంగిల్ గీస్తే ఇంకా మీరు ఎవరు గీయగలరు డయాగ్రామ్ ఇంకో ట్యాంజెంట్ ఎవరు గీయగలరా అంటే ఎన్ని ట్యాంజెంట్ పాజిబుల్ అవుతున్నాయి ఇప్పుడు పాయింట్ బి అనేది బయట ఉంటాయి ఇఫ్ ద పాయింట్ బి ఇది లైఫ్ అవుట్ సైడ్ సర్కిల్ దెన్ టూ ట్యాంజెంట్స్ ఆర్ పాజిబుల్ ఇలా గీసి ఈ ట్యాంజెంట్ ఈ సర్కిల్ ఇంకా ట్యాంజెంట్ గీసినప్పుడు టచ్ అవుతుంది కదా ఆ టచ్ చేసే పాయింట్ ఏమంటా అంటే పాయింట్స్ ఆఫ్ కాంటాక్ట్ అంట ఏమంటారు ఈ ఏ కామా బిఆర్ పాయింట్స్ ఆఫ్ పాయింట్ ఈ ఏ కామా బిఆర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇక్కడ ఈ బి నుంచి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏకి ఇక్కడ లెంత్ ఉందా లేదా ఈ లెంత్ మరి ఇక్కడ లెంత్ వస్తా లేదా ఆ లెంత్ పిఏ అంటాం ఆ లెంత్ ఏమైనా పెద్ద చెప్పాలంటే పి అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ అని పిలవాలి ఏమని పిలవాలి పిబిని కూడా ఏమని పిలవాలి లెంత్ ఆఫ్ టాంజెంట్ పిఏ అన్నా పిబి అన్నా లెంత్ ఆఫ్ టాంజెంట్ రెండు కూడా ఎలా ఉంటాయి పిఏ లెంత్ ఆఫ్ టాంజెంట్ పిబి లెంత్ రెండు కూడా ఈక్వల్ ఏంటది అంటే ఎస్ వన్ గట్ట అందరికొచ్చు కదా మరి రూట్ ఎస్ వన్ అంటే రూట్ వేసుకోవటం ఎస్ వన్ అంటే ఇచ్చిన పాయింట్ సర్కిల్ లో పెట్టి రూట్ వేసుకుంటుంది అంటే సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత పవర్ ఆఫ్ ఏ పాయింట్ చెప్పాను వర్స్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత ఎస్ వన్ ఎస్ డబల్ వన్ నేను చెప్పాను సిపి స్కేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే ఇవ్వండి ఐఐటి పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి మంత బ్రెయిన్ కాకుండా ఎలా వచ్చింది ఎస్ వన్ రూట్ ఎస్ వన్ ఇగో ఇదేంటిది ఇదేంటిది సి ఇదంతా ఇక్కడ యాంగిల్ ఇది టాంజెంట్ ఇలానేమో నా యాంగిల్ రైట్ యాంగిల్ యాంగిల్ ఇప్పుడు ఈ లెంత్ కావాలంటే ఇది రైట్ యాంగిల్ యాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ఇది హైపోటెన్యూస్ కాబట్టి ఇవాళ ఎదగండి సిపి స్క్వేర్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద ఎడ్జసెంట్ అండ్ ఆపోజిట్ సైడ్స్ రా బాబు ఈ హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఇది స్క్వేర్ ప్లస్ ఇది స్క్వేర్ చెప్పండి పిఏ స్క్వేర్ అంటే ఎంత ఉంది అప్పుడు పి అంటే ఎంత అవుద్ది రెండు పిఎస్ సిపి స్క్వేర్ మైనస్ పాయింట్ బి మూవ్ అన్నాడు సచ్ దట్ లెంత్ ఆఫ్ టాంజెంట్ పి నుంచి ఈ సర్కిల్ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈ సర్కిల్ కి లెంత్ ఆఫ్ టాంజెంట్ ఈసారి ఒక సర్కిల్ కాదు ఎన్ని సర్కిల్స్ పాయింట్ బి తీసుకొని ఒక సర్కిల్ కో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇస్తాడు ఇంకో సర్కిల్ ఇంకో లెంత్ ఆఫ్ టాంజెంట్ ఇస్తాడు ఆ లెంత్ ఆఫ్ టాంజెంట్ ఏ రేషియోలో ఉన్నాయి
అప్పుడు ఏం కడుగుతారు లోకస్ లోకస్ దేనికి కడిగాడు పీకి అడిగాడు కాబట్టి పీ కూడా ఏమనుకుంటారు ఇచ్చిన సర్కిల్ కాడు ఎస్ ఇచ్చిన సర్కిల్స్ రెండు ఒకటి ఎస్ అనుకోండి ఒకటి ఎస్ డాష్ ఇప్పుడు చెప్పండి పిఏ కామా పీపీ అండి లెన్స్ ఆఫ్ ఏ సర్కిల్స్ రెండు సర్కిల్స్ ఒకటి ఎస్ ఈక్వల్ జీరో ఒకటి ఎస్ దేర్ఫోర్ వాడు ఏ రేషియో ఇచ్చాడు టూ ఇస్ టూ ఫస్ట్ దానికి ఏమో పిఏ అనుకున్నాను ఇదో పిఏ ఫస్ట్ సర్కిల్ ఇంకో టైం అంటే లెన్స్ ఆఫ్ టైం అంటే పిఏ బై పీపీ ఎంత ఇచ్చాడు అప్పుడు పిఏ అంటే రూట్ ఎస్ వన్ కదా పిఏ అంటే లెన్త్ ఆఫ్ టైం బాగుంది మరి పీబీ అంటే ఇంకో సర్కిల్ కదా కాదు సేమ్ సర్కిల్ కాదు కదా పీబీ అంటే ఏంటి రూట్ ఎస్ వన్ వన్ కాబట్టి సర్కిల్ ఎస్ డాష్ కదా రూట్ ఆఫ్ ఎస్ డాష్ వన్ వన్ ఈక్వల్ టు స్క్వేర్ చేస్తే క్రాస్ మల్టిప్లై స్క్వేర్ చేస్తే ఎస్ వన్ వన్ ఈక్వల్ టు టూ స్క్వేర్ అంట ఫోర్ రూట్ ఆఫ్ ఎస్ డాష్ వన్ వన్ రూట్ క్యాన్సిల్ అవుతుందండి ఎస్ డాష్ ఇప్పుడు అందరూ చెప్పండి ఎస్ వన్ వన్ అంటే ఫోర్ మార్క్స్ ఈజీగా వస్తుంది గన్ షాట్ వస్తుంది సర్కిల్స్ లో ఎస్ వన్ వన్ అంటే ఎంత ఇప్పుడు లాస్ట్ లో మనకి అడిగింది ఏంటి లోకస్ ఆఫ్ పి లోకస్ ఆఫ్ పి అంటే మనం ఫస్ట్ చదువుకున్నాం ఎక్స్ వన్ ప్లస్ ఎంత రాయాలి ఎక్స్ రాయాలి వై వన్ ప్లస్ ఎంత రాయాలి వై రాయాలి ఇక్కడ థింక్ చేయబడుతుంది రైట్
Find the length of the chord intersected by the circuit. X square plus y square minus x plus 3y minus 22 equal to on the line.
చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక అంటున్నారు, ఏదైనా ఒక సర్కిల్ ఒక లైన్ ఒక లైన్ కట్ చేస్తుంటే ఆ కట్ చేసే లెంత్ ఉంటుంది కదా, ఇది ఒక లైన్ ఇలా కట్ చేస్తారు ఒక లెంత్ వస్తుంది. దీని అంతా ఏమీ కార్డ్ అంటారు, కట్ చేసే పార్ట్ వరకు ఏమంటారు కార్డ్, అంటే లెంత్ అంతా కార్డ్, లెంత్ అంతా అది ఎలా వస్తుందో చూద్దాం. సార్ డైరెక్ట్ ఫార్మ్ లా కాకుండా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను మీకు. సపోజ్ నేను సర్కిల్ అనుకున్నాను, దాని యొక్క సెంటర్ స్కీర్ అనుకున్నాను, దాని యొక్క రేడియస్ ఆర్ అనుకున్నాను. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఈ కార్డ్ ఏబి మీదకి ఏం కొట్టాను, ఒక పర్పెండిక్యులర్ కొట్టాను. గుర్తుపెట్టుకోవాలి, సెంటర్ నుంచి నువ్వు పిచ్చి పిచ్చిగా ఏ కార్డ్ అయినా తీసుకో, సర్కిల్లో ఏ కార్డ్, ఎనీ కార్డ్, ఏబీఏ కాదు, నీ ఇష్టం వచ్చిన కార్డ్ అవుట్ తీసుకో. అప్పుడు సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ కొట్టు, పర్పెండిక్యులర్ కొడితే ఆ పాయింట్, ఆ కట్ అయ్యే పాయింట్ ఏమవుతుందంటే ఆ కార్డ్ యొక్క మిడ్ పాయింట్ ఏమవుతుంది, మిడ్ పాయింట్ అంటే ఏ సర్కిల్ ఏ కార్డ్ తీసుకున్నా ఈ సెంటర్ నుంచి ఒక పర్పెండిక్యులర్ కొట్టామంటే ఇది ఆటోమేటిక్గా ఎం అనేది ఏమైపోతుంది, ఏబీకి ఏ సర్కిల్ అయినా తీసుకోవా, ఏ సర్కిల్ అయినా ఏ కార్డుకైనా ఏ కార్డు అయినా ఇలా ఇలా తీసుకో, ఇక్కడ నుంచి కొట్టు ఇబ్బంది అంతే డౌట్ లేదు ఆలోచించి. ఏబి ఇజ్ ఏ కార్డ్, డి అనేది డి అనేది చూడండి సెంటర్ నుంచి కార్డ్ 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 ఏమి పర్పెండిక్యులర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ సి టు ద కార్డ్ ఏబి కార్డ్ ఈక్వేషన్ ఏమి. అప్పుడు ఎంఏ ఎంఏ అన్న ఎంఎం మిడ్ పాయింట్ కాబట్టి ఎంఏ అన్న ఎంబీ అన్న రెండు ఉంటాయి కదా, కాబట్టి ఆ లెంత్ మొత్తం ఎంఏ ఏమనుకున్నాను, ఎంఏని ఎంబీని ఏమనుకున్నాను స్మాల్ అని అనుకున్నాను, ఎంఏని ఎంబీని ఏమన్నాను. అప్పుడు టోటల్ ఏబి ఎంత అవుతుంది, అది ఎల్ ఇది ఎల్ మొత్తం కలిపి 2L అంటే లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఏంటి ఫార్ములా 2L అంటే మనం ఏం కనుక్కుంటే సరిపోద్ది 2L కనుక్కుంటే సరిపోద్ది అందరూ ఎమ్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి ఎంఏ ఈక్వల్ టు ఎంబి ఈక్వల్ టు ఎల్ ఎంఏ ఈక్వల్ టు ఎంబి ఈక్వల్ టు ఎల్ అని తీసుకున్నాం. ఇప్పుడు ఇది ఎల్ అనుకున్నప్పుడు ఇది రైట్ హ్యాండ్ ట్రయాంగిల్ కదా, ఇది రైట్ హ్యాండ్ ట్రయాంగిల్ కదా, ఇది నేను చెప్పండి పైథాగరస్ అని చెప్పండి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్ హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎడ్జసెంట్ ఇది అదే కదా, స్మాల్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ ఈ డి స్క్వేర్ ఇట్ వచ్చింది. అప్పుడు ఎంత అవుతుంది ఆర్ స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, అప్పుడు ఎల్ అంటే రూట్ వస్తుంది కదా, ప్లస్ ఆర్ మైనస్ తీసుకోము అక్కడ, ఎందుకు ఎల్ అంటే ఏంటి లెంత్, లెంత్ ఆల్వేస్ పాయింట్ ఉన్నారు కానీ మరి కావాల్సింది ఎల్ ఆర్ 2L లెంత్ అంత కార్డ్ అంటే ఏబి ఏబి ఈక్వల్ 2L. ఇప్పుడు అంత క్లాస్ మొత్తం ఫార్ములా చెప్పండి, క్లాస్ మొత్తం ఒక కార్డ్ ఈక్వేషన్ ఇచ్చి దాని లెంత్ కనుక్కోవాలంటే ఏ ఫార్మ్ వేసుకోవాలి, లెంత్ అంత కార్డ్ వేర్ ఆర్ ఈస్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వేర్ డి ఈస్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ టు ద కార్డ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా అందరికి వచ్చు. ఏంటా ఫార్ములా ఫస్ట్ ఇయర్ చదువుకోవడం నిన్న కూడా చెప్పాను మీకు, ఏంటా ఫార్ములా వాడ్ ఏఎక్స్ వన్ ప్లస్ డి
తీసుకే ఎవరికైనా రాకపోతే మన ఒకరిలో ఎక్స్ వన్ వై వన్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ స్మాల్ ఏ ఉంటే ఇది లైన్ ఈక్వేషన్ ఏ ఈక్వల్ బి వై ప్లస్ సి ఈక్వల్ జీరో అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ బి ఈక్వల్ ఏమంటారు వాడ్ వాడ్ ఎక్స్ని ఎక్స్ ఎక్స్ వై ప్లస్ వై ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ఈ సర్కిల్ ని ఈ లైన్ కట్ చేస్తే కార్డ్ నుంచి కట్టుకోమన్నట్టు ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఆ కార్డ్ ఎక్కడ వచ్చింది కార్డ్ అనేది ఇంటర్సెప్టెడ్ బై ద సర్కిల్ అంటే కనువెండి ఈ సర్కిల్ ఈ లైన్ కట్ అవుతున్నప్పుడు వచ్చే ఇంటర్సెప్ట్ పార్ట్ యొక్క లెంత్ అవుతుంది లెంత్ ఆఫ్ ద కార్డ్ అది చూడండి ఫైండ్ లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఇప్పుడు గివెన్ సర్కిల్ ఈక్వేషన్ తీసుకోండి దాని కంపేర్ చేయండి టూ జీ అంటే మైనస్ వన్ టూ ఏ ఫంటే త్రీ సి అంటే మైనస్ ట్వంటీ టూ జి అంటే మైనస్ వన్ బై టూ ఎఫ్ అంటే త్రీ బై టూ సెంటర్ రాయస్ ప్లస్ సెంటర్ రాసే ఫస్ట్ మైనస్ జీ మైనస్ ఎఫ్ మైనస్ ఆ మైనస్ ప్లస్ అయింది ఏడేస్ ఫార్ములా వేసాను ఇంకా ఫిజికల్ సర్కిల్ మైనస్ వేసాను సో జీ స్క్వేర్ వన్ బై ఫోర్ నైన్ బై ఫోర్ మైనస్ సి అంటే మైనస్ ఆ మైనస్ ప్లస్ ట్వంటీ టూ ఆర్ ఈక్వల్ టు ఎస్ ఎంది ఫోర్ ట్వంటీ టూ దాని ఎయిటీ ఎయిట్ వన్ ప్లస్ నైన్ ప్లస్ ఎయిటీ ఎయిట్ బై ఫోర్ సో దిస్ ఈజ్ టెన్ ప్లస్ ఎయిటీ ఎయిట్ నైంటీ ఎయిట్ బై ఫోర్ వచ్చింది నైంటీ ఎయిట్ బై ఫోర్ టూ టేబుల్ క్యాష్ ఫార్టీ నైన్ బై ఫోర్ వచ్చింది స్క్వేర్ ఆఫ్ ఫార్టీ నైన్ సెవెన్ బై రూట్ టూ రాశారు స్మాల్ ఆర్ వచ్చింది మన లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా చెప్పండి క్లాస్ లో ఆర్ వచ్చిందా లేదా ఆల్రెడీ డి కావాలి డి అంటే మీనింగ్ చెప్పండి మీనింగ్ చెప్పరా సెంటర్ టు ద కార్డ్ మళ్ళీ రాశాయి మళ్ళీ రాశాయి చూడండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ సెంటర్ చూడండి సెంటర్